ना बलमंता नीवे नया, ना बलमंता नीवे नया, ना बलमंता नीवे नया, ना बलमंता नीवे नया। अललु लेचिननु तूफानु यगेसिननु, अललु लेचिननु तूफानु यगेसिननु, कापाडे देवुडवय्या नीवु एन्नडु मारवय्या। Kapade devudavayya, nivu ennadu maravayya, na balamanta neevenaya, na balamanta neevenaya, balamanta neevenaya, na balamanta బలమంతాని వినయా, నా బలమంతాని వినయా। బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు, ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే, నా బలవంతా నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా। Thank you।
చాలా మంది తాగుడుకు బానిసలు అయిపోతారు, చాలా మంది సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోతుంటారు, అది లేకుండా బ్రతకలేని పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు. కానీ మనమైతే దేవుని సన్నిధికి అడిక్ట్ అయిపోయి దేవుని సన్నిధికి బానిసలుగా అమ్మో రోజు ప్రార్థనలో కూర్చోవాలి, ప్రభు సన్నిధిలో వాక్యం చెప్పాలి, ప్రభు కొరకు మరి నిర్లక్ష్యం ఉండకూడదు, దేవుడు అప్పు చెప్పిన పని నమ్మకంగా చేయాలి. యెహోవా పనిని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడని రాయబడి ఉంది. కాబట్టి ప్రభు ఈ పని ద్వారా ఏం చేయబోతున్నారో, ఎటువంటి కార్యాలు చేయబోతున్నారో తెలియదు మనకి. ఈ సంవత్సరం ప్రభు నూతన కార్యాలు చేస్తానని సెలవిచ్చారు. మరి జనవరి 1వ తారీఖున నూతన కార్యాలు నిజంగా, మరి ఇప్పుడు నా జీవితంలో అయితే ఎన్నో నూతన కార్యాలు నేను చూసుకుంటూ వస్తున్నాను. మనలో ఏముండాలంటే నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, ఇదిగో ఈ అంశాలు. మరి ఎంతమంది అయితే పేపర్లో మీ అంశాలు రాసుకున్నారో నాకు తెలియదు, ఎంతమంది మనసులో మీ అంశాలు ఉన్నాయో తెలియదు. ఒక గోలు లేకుండా, ఒక దర్శనం లేకుండా, ఒక అంశం లేకుండా మీరు ప్రార్థన చేస్తే గాలిలో మీరు కొట్టుకున్నట్టే, దానికి రీచ్ కాలేరు. ఒక ట్రైన్ ఎక్కుతున్నామంటే ఒక గమ్యస్థానం పెట్టుకుని టికెట్ కొనుక్కుని ఎక్కుతాం, ఒక గంట కాకపోతే 2 గంటలు, 3 గంటలు, 6 గంటలు, లేకపోతే 20 గంటల తర్వాత ఆ గమ్యస్థానానికి వెళతాం. కాబట్టి మీరు ప్రార్థనకు వస్తున్నారు, దేని గురించి ప్రార్థన చేస్తున్నారు మీరు వ్యక్తిగతంగా, మరి అది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మీ గోల్ ఏంటి? మీరు రాసుకున్నారా పేపర్లో, లేకపోతే ఒక గుర్తుందా మీ మనసులో? రోజు దేని కొరకు ఏడుస్తున్నారు? అవన్నీ కూడా మీకు ఉండాలి. ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నాం నిజమే సంఘం కొరకు, వాడకట్టు ఒక గోలు సంఘం కొరకు, మన ప్రాంతం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, అనారోగ్యం, అన్నిటికీ ఒక గోలు ఉంది, అన్నిటికీ ఒక ఎండ్ అనేది పెట్టుకుని మనం ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీరు వచ్చినప్పుడు మీరు కూడా, అయ్యా ఇదిగో ఇంటర్ నేను ఒక సబ్జెక్ట్ పోయాను, పాస్ అవ్వాలి, నేను ఈ ప్రార్థనలకు వచ్చి ఏదో ఊరికినే వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం కాదయ్యా, ఏదో ఖాళీగా ఉన్నాను కదా టైంపాస్ కోసమో కాదు అయ్యా, ఖచ్చితంగా నేను ఈ యొక్క సప్లిమెంటరీ నాకు క్లియర్ అయిపోవాలి, నేను డిగ్రీ చేరాలి, నేను డిగ్రీ చదువుకోవాలి, డిగ్రీ తర్వాత ఇది చేయాలి అనే ఒక గోల్ ఉండాలి. చాలామందికి ఒక దర్శనం లేదు, ఒక గోల్ లేదు, ఏదో గాలికి వెళ్ళినట్లుగా వెళ్ళిపోవడం, గాలిలో ప్రార్థన చేసినట్టుగా వెళ్తే ఎక్కడో చేరుద్దులని కాదు కాదు కాదు, ఒక దర్శనంతో క్లియర్గా ఎగ్జాక్ట్గా, అయ్యా ఇదిగో ఈ సంవత్సరంలో ఈ అప్పు ఉందయ్యా నాకు, ఇదిగో ఈ యొక్క 4 లక్షల అప్పు ఉంది, లేకపోతే ఇదిగో 3 లక్షల అప్పు ఉంది, లేకపోతే అయ్యా నాకు సహాయించు, అయ్యా నాకు గృహం లేదు, నేను అద్దెలు కట్టలేకపోతున్నాను, అద్దెలు నాకు అద్దెలు కట్టి కట్టు, నాకు సొంత గృహం కావాలయ్యా, అయ్యా ఇదిగో నేను అద్దెంత కట్టిన అంత అద్దె తీసుకునే గృహం నాకు కావాలయ్యా, అడగటంలో తప్పు లేదు. దాంట్లో మనం దేవుడు ఎంతసేపు నీ సొంతగా నువ్వు కూడా ఏం చేసే పరిస్థితులు, నువ్వు ఎంత కట్టావు అంత వసూలు చేసే అడగటంలో ప్రభు దగ్గర తప్పు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంతమంది కష్టపడతారు కానీ దాన్ని అనుభవించే స్థితి వాళ్ళకి ఉండదు, వాళ్ళకి అనుభవించే స్థితి లేదు, అంత కూడా వేరే వాళ్ళ పాలైపోతుంది, రోగాలు పాలైపోతుంటుంది, కష్టార్జితం అంతా మందులు పాలైపోతూ ఉంటుంది, చాలామంది వేలు వేలు మందులు కట్టేసుకుంటూ ఉంటున్నారు. ఈ ప్రార్థనలో అయ్యా ఇదిగో నాయన ప్రతి నెల 10,000 నేను మందులు కొనుక్కున్నాను, నాకు నా షుగర్ గ్రంథిని నువ్వు పని చేయించగలవు, లాజర్ను బ్రతికించినప్పుడు నా గ్రంథిని నువ్వు బ్రతికించలేవా, అయ్యా గ్రంథిని బ్రతికిస్తే ఈ షుగర్ డబ్బులు ఆగిపోతాయిగా, అయ్యా ఇదిగో నరాలు ఆ నడువులో ప్రాబ్లం వచ్చిందయ్యా, ఇదిగో ఎన్ని మందులు మింగుతున్నానయ్యా, అయ్యా అది నాకు సహాయం చేస్తే ప్రభుని అడిగితే చేయడా, మార్తెల్ని అడిగితే ప్రభు చేశాడు కదా, కుష్టి రోజు వచ్చి అడిగితే దేవుడు చేశాడా లేదా, యాయిరు వచ్చి అడిగితే దేవుడు చేశాడా లేదా, దేని గురించి ప్రార్థన చేస్తున్నారు, ఏదో ఊరికి వచ్చి వెళ్ళిపోతున్నారా? ఈ ప్రార్థనలో మీ పరిపూర్ణ స్వస్థత కోరుకోకూడదా? ఈ ప్రార్థనలు అయిపోయే లోపలే మీ పరిస్థితులు, మీ ఇంట్లో పరిస్థితులు అన్నీ కూడా మారకూడదా? మీ ప్రార్థనలు అయిపోయే నీ భక్తి విధానంలో మార్పు రాకూడదా? ప్రభుని హత్తుకునే ఒక గుణం పైకి పైకి భక్తిలాగా నటించడం, అవసరం వచ్చినప్పుడు బూతులు మాట్లాడడం, నీ ఇష్టానుసారి ఆ భక్తి మారిపోకూడదా? ఈ ప్రార్థనల వల్ల ఏదో వచ్చి సాయానికి ఏదో వచ్చిన పాటలు పాడి మనం అదే జీవితంతో పాత జీవితం లోనేమో పైకి లోనికి ఏం ఎరగనట్టు లోన్ అంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని పైకి 4 పాటలు, దానివల్ల ఏం పొందు నువ్వు? ప్రభు ఈ ప్రార్థనలు అయిపోయే లోపల ఖచ్చితంగా నా బిడలో మార్పు రావాలి, ఈ ప్రార్థనలు అయిపోయే లోపల ఖచ్చితంగా నా కుటుంబంలో అప్పులన్నీ పోవాలి నాయన, అప్పు అనేది ఉండకూడదయ్యా. దైవ శాఖలు ఎప్పుడు ప్రార్థనకు వదిలిపెడతారో నాకు తెలియదు,
నేను మాత్రం ఒకే దర్శనంతో రోజు వస్తున్నాను, ఒకే పట్టుదలతో నీ దగ్గరికి వస్తున్నాను. ఈ అయ్యే లోపల నా అప్పు అనేది నాకు ఒక్క రూపాయి అప్పు లేకుండా ఉండాలి అయ్యా. నా లైఫ్ సెటిల్మెంట్ అవ్వాలయ్యా. నాకు అసలు ఇప్పుడు ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి అయిపోయాను. పనులకు వెళ్ళటం కాదు, పనిచేసే సమయం ఉంది, ఇప్పుడు చదువుకునే సమయం. రోజు ప్రభు దగ్గరికి వచ్చినాయా నా భవిష్యత్తు, నా భవిష్యత్తు ఆయన. మీరు ఇలాగే కొనసాగండి. ఇదే మందిరం ముందు దేవుడు మిమ్మల్ని ఎలా చేస్తాడంటే, అసలు నోటి మాట లేని పరిస్థితుల్లో దేవుడు, ఎందుకంటే ప్రతిరోజు ఎవరో చేయలేని పని మీరు చేస్తున్నారు. ఏంటో తెలుసా, చాలామంది బిజీగా ఉండి చక్కగా రోడ్ల మీద తిరుక్కుంటూ సరదాగా ఫోన్ల దగ్గర కూర్చుని, ఆ పార్కు దగ్గర, ఆటోల్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చుని, అరుగుల మీద కూర్చుని ఏవో పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ సరదా గడుపుతున్నారు. కానీ మీరేం చేసేది, ఆ సరదాలన్నీ పక్కన పడేసి దేవుని పాదాల దగ్గరకు వచ్చి మీరు కూర్చుంటున్నప్పుడు దేవుని పాదాల దగ్గర మీ జీవితాన్నే ఏసై చేతిలో పెడితే ఆ జీవితాన్ని దేవుడు బాగు చేయడా? ఆశ్చర్యపోయే స్థితిలో దేవుడు ఉంచుతాడు. అది ఉండాలి బుర్రలో. 1000 రోజులు నాతో పాటు నడిచావు, దర్శనం ఏమీ లేదు. ఎవరిని వచ్చి అమ్మ 1000 రోజులు ప్రార్థనకి వెళ్ళావు, ఏం సాధించావు అంటే ఏం చెప్తావు? ఏమో నాకు తెలియదు, పాస్టర్ గారు పెట్టారు, వెళ్తున్నాను వస్తున్నాను, నాకేం తెలియదు. కాదు ప్రభువా, నా పరిస్థితులు మారాలి. నేను ఒంటరిగా అయితే ఇంట్లో కూర్చోలేను, కానీ ఎందుకో నా కొరకు ఈ మీటింగ్లు పెట్టావు. నా హెల్త్ మారాలి, నా బిడ్డల పరిస్థితులు మారాలి, నా ఆరోగ్య పరిస్థితులు మారాలి, నా కుటుంబ పరిస్థితులు మారాలి, నా భవిష్యత్తు ఏంటి నాయన? అయ్యా నా పట్ల నీకెంతో ఉన్నత ఆలోచనలు ఉన్నాయి కదా, ఏంటి నాయన ఒక్క ఆలోచన కూడా నా జీవితంలో నాలో ఇంకేమైనా మార్పు రావాలా, ఇంకా నేను హత్తుకోవాలా, నిన్ను నేను ఇంకా పట్టుకోవాలా? ఓ ప్రభు నన్ను కడుగు నాయన, అయ్యా నన్ను శుద్ధీకరించునాయన, అయ్యా నన్ను క్షమించునాయన, అయ్యా నన్ను కడగండి అని చెప్పి ప్రభు దగ్గర కూర్చుని నువ్వు గోజాడుతూ ఉంటే, ఒక దినాన నువ్వు ఇలా చేస్తూ ఉండగానే ఈ ప్రార్థన ప్రయాణంలో నీ బ్రతుకులో ఏమైపోద్ది తెలుసా, పైనున్న పాపపు పెంకంతా పగిలిపోయి ఆ శరీర కార్యాలన్నీ నశించిపోయి లోనున్న ఆత్మీయ శక్తి బయటకు వస్తుంది. ప్రియుడ, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు ఏమైపోతావు నువ్వు. అలాగే లైవ్లో చూస్తున్న బిడ్డలు కూడా, యూ హ్యావ్ టు పుట్ సమ్ గోల్. అంటే దర్శనం లేని వారు నశించిపోతారంట. దర్శనం లేకపోతే ఏమైపోతారు? ఎక్కడికి వెళ్ళాలి నీకు తెలియదు, ఏం చేయాలో నీకు తెలియదు, అది నువ్వు నశించిపోతావు. నీకు గోల్, ఒక దర్శనం, ఒక బౌండరీ. ప్రభువా నేను ప్రార్థనకి వెళ్ళి దీనికోసమే నాయన. ఎవరిని అడిగారు ఏంటి ప్రార్థన చేస్తున్నావంటే, చూడు నా ప్రార్థన అయ్యేలోపు నా పరిస్థితులు ఎలా మారుతాయో. ఎందుకంటే నీతిమంతులు ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు, నీ నోట్లో వచ్చే ప్రతి మాట ఆయన వింటున్నాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూర్చుని నా నామంలో ఉంటే వారి మధ్య ఆయన, ఎవరైతే భూమి మీద ఇద్దరు ముగ్గురు ఏకీభవించి యేసునామని ఏది అడిగితే అది ఇస్తానంటున్నాడు. కాబట్టి నువ్వు ఏకీభవించి అడుగుతుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఏం ఉండాలో తెలుసా? దర్శనం ఉండాలి. ఆ ప్రార్థన యొక్క గమ్యస్థానం ఒకటి పెట్టుకుని, ఒక లేకపోతే మీ అవసరాలని పేపర్లో రాసుకుని వచ్చి రోజు ఇక్కడ ప్రార్థన ఏకీభవించి అవి చూసుకుంటూ, అయ్యా ఇది కొంచెం సహాయం చేయి, అయ్యా ఇది సహాయం చేయి, ఇది సహాయం చేయి అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించవలసిన వారు ఉన్నామని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. రోజు వస్తున్నా, రోజుకు దర్శనం అయిపోవాలి ఈ సంవత్సరం. అయ్యా నేను ఇలా ఉండకూడదు, ఓడిపోయిన స్థితిలో నేను ఉండకూడదు, నేను అందరి ముందు నిలబడి సాక్ష్యం చెప్పాలి, నేను చెప్పాలి నాయన ఖచ్చితంగా. నువ్వు చేస్తావు నాయన, నాకు జ్ఞానం లేదు, ఒప్పుకోండి నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు, నాకు అర్థం కావట్లా. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుడు ఏం చేస్తానడు? జ్ఞానం ఏదైనా ప్రభు దగ్గర. నా జీవితంలో నేను అదే చేశాను, ఏది కావాలను ప్రభు దగ్గర నేను అడిగేవాడు. దేవునికి అసాధ్యమైంది లేదు. నువ్వు అడగాలి, నువ్వు అడగకుండా దేవుడు ఎలా చేస్తాడు? నువ్వు అడుగుతావని అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. రోజు ప్రభు దగ్గరికి వచ్చి నీకు ఏది కావాలి, మీరు నా యందును నా మాటలు మీ యందు నుండి మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది నేను మీకు. నువ్వేమో అడగవు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఒక దర్శనం మీకు, ఒక గోల్ పెట్టుకోండి, గోల్ పెట్టుకోండి. ప్రభు నేను నీ మందిరానికి వెళ్ళి నేను బలహీనరాలు ఎందుకు అవ్వాలి? అంటే నీ మందిరంకి వెళ్ళి నేను బలహీనరైపోయానా? నీ మందిరం నీ సన్నిధిలో కూర్చుని నా యొక్క నడుము నొప్పి తీవ్రత పెరిగిపోయిందా? ఎందుకు పెరిగింది? ఈ క్వశ్చన్ ఇలా ఆలోచించండి.
నేను వెళ్ళింది ఎవరు నీ సన్నిధికి వచ్చాను నీ సన్నిధికి వస్తే నాకెందుకు పెరగాలి ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది నేను నమ్మలేకపోతున్నానేమో నేను ఇంకా శారీరక నేను వెలుచూపుతో నడుస్తున్నానేమో ఇంకా నాకు వెలుచూపు కాదు ఏంటి నీ దగ్గర కూర్చోడు నాకు బాధ ఏంటి నాయన రేపొద్దున వచ్చి నీతోనే నేను ఉండాలి ఎల్లకాలం ఇప్పుడే సమయం ఇచ్చావు ఇప్పుడే కూర్చుంటా రోజు నీతో మాట్లాడుతున్నా రోజు నీకు చెప్పుకుంటున్నాను ఎన్నో అవసరతలు ఉన్నాయి ఎన్నో అక్కర్లు ఉన్నాయి నా నా గురించి ప్రార్థన చేసుకుని ఎన్నో అవకాశాలు ఉన్నాయి అనేకుల కొరకు ప్రార్థించడానికి ఆ యొక్క బద్దలైన సందులో నిలబడే అవకాశం నాకు వస్తుంది 80 ఏళ్ళు కాలేబ్ ఏమన్నాడు తెలుసా ముసలు నాకు కొండివయ్య కొండ మీదకి వెళ్ళిపోతాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా కొండను ఎత్తు ప్రాంతాన్ని కోరుకున్నాడు ఇంకా మనం మన మన బుద్ధి వికసించాలా మన శరీర క్రియల ఆధారం చేసుకోవడం కాదు అదో నాలో ఉన్న ఆత్మ బలమో తేలాలంతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ఆత్మానుసారంగా నడుచుకుంటూ శరీర క్రియలు మనం ఏం చేయాలి జయించాలి ప్రభు ఏమన్నాడు తెలుసా మరణమా ఏమన్నాడు ఏం చెప్పాడు దాంతో మరణమా నీ విజయం ఎక్కడే ఎక్కడ నీ విజయం ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు ఇన్ని వేల సంవత్సరాలు మరణం నువ్వు వేలేవు కదా మనుషుల్ని ఈరోజు ఎక్కడ నీ విజయం నువ్వేం చెప్పాలి తెలుసా రోగమా నీ విజయం ఎక్కడే 1000 రోజుల నుంచి నేను ప్రార్థనకి వెళ్తున్నాను అని చెప్పే ధైర్యం ఉండాలి అంతేగాని దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కంతకని నేను ఇంకేం చెప్పగలను మీకు ప్రభు కొరకు వెళ్ళాలి ప్రభు కొరకు నిలబడాలి అంటే మన 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 ఆలోచనలో మార్పు రావాలి ఎవరి సన్నిధికి వస్తున్నాం మనం ఎవరి పాదాల దగ్గర కూర్చుంటున్నాం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ఉంటే వారి మధ్య ఎవరున్నారు మీరు నమ్మిన నమ్మపై నేను నమ్ముతున్నా నా ఏసై ఇక్కడ ఉన్నాడు దేవునికి స్తోత్రాలు చెప్పు నా ఏసై నా మాటలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు నా ఏసై నా పక్ష నుండి ఈ మాటలు మాట్లాడిస్తూ ఉన్నాడు నీకు ఒక దర్శనం ఉండాలని చెప్పిస్తూ ఉన్నాడు 65 రోజుల నుంచి వచ్చావు ఆయన కార్యం చేయాలనుకున్నాడు కానీ నీ యొక్క జీవితంలోకి తొంగి చూస్తే నువ్వు ఏం అడుగుతున్నావో నీకు అర్థం కావట్లా అసలు నీ దగ్గర ఏం దర్శనం లేదు భర్తమైన పిలిచి అడిగితే భర్తమై ఖచ్చితంగా చెప్పాడు ఏమని చెప్పాడు తెలుసా నాకు చూపు కావాలి అని అడిగాడు కుష్టిలోకి వచ్చి అడిగితే నీకేం కావాలి అంటే ఆయన ఖచ్చితంగా చెప్పాడు నా కుష్టి పోవాలి అని అడిగాడు శతాధిపతి వచ్చి అడిగితే ఏమని చెప్పాడు తెలుసా నా దాసుని బాగు చేయాలి అని అడిగాడు కానాను స్త్రీ వచ్చి దేవుణ్ణి అడిగితే ఏమని చెప్పింది తెలుసా నా బిడ్డను బాగు చేయాలి అని అడిగింది ఈరోజు నువ్వు దేని గురించి అడుగుతున్నావు ఏంటి నీ దర్శనం ఏదో ఊరికి నుంచి అయ్యా వాళ్ళు దీవించండి వీళ్ళ దీవించండి వాళ్ళు దీవించండి వీళ్ళ దీవించండి ఓకే దీవించండి మంచిది దీవెన ఎప్పుడు వస్తుంది ఆయన నామమందల విశ్వాసం ఉంచితేనే దీవెన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హల్లెలూయా నువ్వు చేసే ప్రార్థన చేసేవాళ్ళకి విశ్వాసం లేదు నీ ప్రార్థన వాళ్ళ జీవితంలో ఫలిస్తుందా చెప్పండి ఒక మాట నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నా వాళ్ళని ఎంత కూడా విశ్వాసం లేదు వాళ్ళు దేవుణ్ణి నమ్మరు దేవుని దగ్గరికి రారు వాళ్ళు దీవించడు దీవించడు అంటే దీవుని ఎలా వెళ్ళొద్దు వాళ్ళ దగ్గరికి నువ్వు చెప్పినా ఆ దీవెన గుమ్మం దాకెళ్ళి ఆ దీవెన ఏమంటుందో తెలుసా తీసుకునే సమయం ఆయనకి లేదు తీసుకునే స్థితిలో ఆయన లేడు కాబట్టి ఆ దీవెన వెనక్కి తిరిగి వచ్చేస్తాను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం పెట్టేటప్పుడు తినే స్థితిలో నువ్వు ఉండాలి కదా ఇచ్చేటప్పుడు తీసుకునే స్థితిలో నువ్వు ఉండాలి కదా కాబట్టి నువ్వేం చేయాలి ప్రభువా వాళ్ళలో మార్పు రావాలనైనా నీ దీవెనకు అర్హులుగా మారాలయ్యా నీ నామమందల విశ్వాసం రావాలయ్యా అయ్యా వాళ్ళలో విశ్వాసాన్ని పెంచండి ఎవరయ్యా దేవుని పిల్లలంటే ఆయన నామమందల విశ్వాసం ఉన్నవాళ్లే దేవుని పిల్లలు నాయన వాళ్ళలో విశ్వాసాన్ని పెంచండి నాయన నీ మీద ఆధారపడే స్వభావాన్ని పెంచండి నాయన నిన్ను పట్టుకునే స్వభావం దయచేయండి నాయన దేవుడి మీద ఆధారపడే స్వభావం లేదు దేవుని పట్టుకునే స్వభావం లేదు ఎలా స్వస్థత చూస్తావు నువ్వు ప్రభు చాలాసార్లు అడిగాడు ఇది చేయగలను నువ్వు నమ్ముతున్నావా అని అడిగారు వాళ్ళు ఏమన్నారు తెలుసా అయ్యా నమ్ముతున్నావు కాబట్టి నీ దగ్గరకు వచ్చావును నీ నమ్మికే నిన్నేం చేసింది నువ్వు నన్ను అడుక్కోక్కర్లా నా మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే నువ్వు పెట్టుకున్న నమ్మకం నిన్ను పాడు చేయదు నువ్వు పెట్టుకున్న నమ్మకం నిన్ను అపనమ్మకం చేయదు నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం నిన్ను సిగ్గుపరచదు నమ్మకం ఎవరైతే ఆయన వైపు చూచారో వారి ముఖాలు ఏమైనాయి అంట వెలిగించబడ్డాయి వారు ఎన్నటికీ లజ్జింపబడక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం రోజు ప్రభు దగ్గరికి వస్తున్నాం 65 రోజులు
ఏం పెట్టుకొని వస్తున్నావు దేవుని వైపు చూడడానికి? ఏది నీ దర్శనం? ఏది నీ దర్శనం? పేపర్ మీద ఏమైనా ఉందా? ఊరికినే వచ్చి కూర్చుని అలా గోల్డ్ గెలుక్కుంటా, గోల్డ్ కొరుక్కుంటా, లేకపోతే అట్టి ఇటు చూసుకుంటా మాట్లాడుకుంటూ ఉన్నా, ఏది నీ దర్శనం? ఏంటి ఏంటి నువ్వు ప్రార్థన చేసి ఏం చేస్తున్నావు? ప్రార్థన దేని గురించి చేస్తున్నావు? ప్రార్థన దేని గురించి కన్నీరు కారుస్తున్నావు? ఇక్కడ నువ్వు దేవుడు నీకు జవాబు ఇవ్వడానికి దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఈ సమయం ప్రభు దగ్గర నా జనులు దర్శనం లేక ఏమైపోతారంట? నశించిపోతారు. నా ప్రభు నాతో ఉన్నాడు, నన్ను బాగుపరచు. నేను ఇన్ని రోజులు ప్రార్థనకి వెళ్తే నా దేవుడు నన్ను అస్వస్థతలు పెట్టడు, నేను ఖచ్చితంగా బాగుపడతాను. కొవ్విన దూడవలే గంతులు వేయిస్తాడు, వారి ముసలతనంలో సారం కలిగి అంట పచ్చగా ఉంటారంట. ఓ నిండు వృద్ధాప్య వరకు దేవుడు నన్ను కాపాడుతాడు. ముదివి వచ్చే వరకు చంకనెత్తి పెట్టుకునేవాడు నేనే నా దేవుడు. ఇంకో చెప్పాలి తెలుసా, నేను ఎవరి చంకలో ఉన్నాను తెలుసా? నా యేసయ్య చంకలో ఉన్నాను. నేను చాలా సురక్షితంగా ఉన్నాను. ఆసాబు చెప్తాడు నేను ఎంత సురక్షితంగా ఉన్నానంటే నా చెయ్యి నా దేవుడు పట్టుకున్నాడు కాబట్టి నాకేమవుతుంది ఏమవుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా దేవుడు నా చేయి పడాడు. గహజీ కంగారు పడిపోయాడు. సిరియన్ సైన్యం వచ్చి మొత్తం చుట్టుముట్టేస్తే ఏలినవాడా అనగానే పిచ్చడా ఏలినవాడని మాకు మాట్లాడమాక. మన చుట్టూ ఎవరున్నారు? అయ్యా అని ప్రార్థన చేసి కళ్ళు తెరవమని కానీ దైవ సేవకుడు చుట్టూ ఎవరున్నారు చెప్పండి? ఎలీషా చుట్టూ ఎవరున్నారు? అగ్ని రథాలు అంటే ఎలీషా చుట్టూ ఉన్న దేవుడు నీ చుట్టూ ఉండడా? తన ఎందు భయభక్తులు గలవారు చుట్టూ ఎవరుంటారు? ఆయన దూతలు కావలి ఉండి వాళ్ళ పాదములకు రాగి తగలకుండా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం వస్తున్నాం. ఇది ఒక ఏమంటారంటే ప్రొడక్టివిటీగా మార్చుకోవాలి. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం కాదు, ఏదో చూస్తున్నాం సెల్ ఫోన్ ఆన్ చేసాం కాదు. కూర్చో, ఒక గోల్ పెట్టుకో. ప్రభువా ఇదిగో నా జీవితంలో ఏం తప్పు ఉందయ్యా, ఇదిగో నా కుటుంబంలో సమాధానం లేదయ్యా, ఇదిగో నా బిడ్డల పరిస్థితి బాగోలేదయ్యా, నా బిడ్డలు మంచి స్థితిలో ఉండాలయ్యా, ఇదిగో నా భర్త పరిస్థితి బాగోలేదయ్యా, ఒక్కరోజు కూడా పనికి వెళ్ళటం లేదయ్యా, ఇంట్లోనే ఎవరో తెచ్చి పెడితే తిందామనుకుంటున్నాడు, ఆ సోమరితనం పోవాలయ్యా, సంపాదించి. నువ్వు ఇక్కడ కన్నీరు కారుస్తూ ఉంటే పేతురుని చెరసాల్లో పెట్టి ఎంత భయంకర 16 మంది కాపలా ఉండి ఒంటికి నిండా సంకెళ్ళు వేసి భయంకరమైన స్థితిలో ఉంటే సంఘం ప్రార్థిస్తే 16 మంది కాపలా నుంచి ఇనుప గవిన్ నుంచి సంకెళ్ళ నుంచి చీకటిలో నుంచి దేవుడు విడిపించలేదా? అలాంటి దేవుడు నీ భర్తను విడిపించలేడా? నీ కుటుంబాన్ని విడిపించలేడా? నీ బిడ్డలను విడిపించలేడా? వాళ్ళు విడుదల పొందాలి అంటే నీలో దర్శనం ఉండాలి, నీలో పట్టుదల ఉండాలి, నీలో ఆసక్తి ఉండాలి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. ఆసక్తితో ప్రార్థిస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు, మళ్ళీ ఆసక్తితో ప్రార్థిస్తే వర్షం. యెహోషువ ప్రార్థిస్తే సూర్య చంద్రులంట ఆగిపోయినాయి అంట. నువ్వు ప్రార్థిస్తే జరగదా? నీ పిల్లోడు ఎలా తిరుగుతాడో తిరగని చూద్దాం. నీ దేవుడు గెలుస్తాడో వాళ్ళు ఉన్న దెయ్యం గెలుస్తాడో? నీకు యుద్ధం వచ్చింది, ఎవరిని గెలిపిస్తావో నీ చేతిలో ఉంది. నువ్వు ఎవరిని గెలిపిస్తావో నీ భక్తి గెలిపిస్తుందా? వాడికి లోబడిపోతావు. నువ్వు ఆలోచించుకో, ఆ స్థితిలోకి నువ్వు రావాలి. తెలుసుకుందాం, వాళ్ళు దెయ్యం గెలుస్తుందా? నీలో ఉన్న యేసయ్య గెలుస్తాడో చూద్దాం. నువ్వు ప్రభు కొరకు మోకరించు. ప్రభు పాదాలు నీ భవిష్యత్తును పాడు చేస్తున్నాడు సాతాను గాడు. వాడు గెలుస్తాడు. ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో అక్కడే ఉద్యోగం కొట్టి, అక్కడే అదే మందిరంలో నిలబడి ఒక దినాన్ని నేను ఓడిపోయే స్థితిలో ఉన్నా, ఈరోజు నా దేవుడు నా యేసయ్య నన్ను ఇలా నిలబెట్టాడని సాక్ష్యం చెప్పిన రోజు అపవాది గాడు మొక్కవు. వాడి యొక్క పరిస్థితి ఏమొద్దో ఆలోచించుకో ఒక్కసారి. నువ్వు అలా ఛాలెంజ్ తీసుకోకూడదా? ఈ ప్రార్థనలు ఎందుకు మానాలి నువ్వు? ఇంత అవకాశాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలి నువ్వు? ప్రభు పాదాల దగ్గర పడి నా దేవా నాకు చెయ్యి నాయన, నా భర్తను మార్చాలి నాయన, నా పిల్లలను మార్చాలి నాయన. నాకు తెలియదు, నువ్వు తప్ప నాకు దిక్కు లేరు, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు అని పట్టుదలపై ఇబ్బేకు రేవు దగ్గర యాకోబు పెనిగిలాను. తెల్లవారిపోతున్నాను వదిలేయమంటే కూడా నేను వదలనయ్యా, నేను వదలను. తొడగూటి మీద కొట్టినా నేను వదలను. దేవుడు అన్నాడు తెలుసా, నువ్వు దేవుడితో పోరాడి అందుకే నిన్నేం చేస్తున్నాను తెలుసా, ఇస్రాయేల్గా మార్చేస్తున్నాను. ఆ ప్రార్థన ఏమైపోయిందో తెలుసా, 12 గోత్రాలు వచ్చినాయి. 12 గోత్రాల్లోంచి దావీదులోంచి యేసయ్య బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దావీదు వంశంలోంచి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు నువ్వు ప్రార్థిస్తే దేవుని కార్యాలు జరగవా? ఏంటి నీ దర్శనం? దేని గురించి ప్రార్థన చేస్తున్నావు? ఏదో వెళ్ళాలని వస్తున్నావా? ఏదో ఊరికి ఆశమ ఒక మతపరంగా వస్తున్నా? మతపరంగా వస్తే కార్యాలు జరగవు, ఆచారంగా వస్తే కార్యాలు జరగవు. వెళితే దీవిస్తాడు కాదు,
ఇక్కడ కన్నీరు కారిస్తే దేవుని హృదయం నీతో పాటు కూడా కన్నీరు కార్చి నీ పరిస్థితులన్నిటిని మార్చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నీ భవిష్యత్తును కట్టుకునే ప్రదేశం ఇది. దేవునికి స్తోత్రాలు. ఇది నాకు అప్పచెప్పావు, నా కంట్రోల్లో ప్రాణం, నన్ను పిలిచావు నువ్వు, నేను నీ పని చేస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు కొరకు అలా నిలబడాలా, ప్రభు సన్నిధిలో అలా నిలబడాలా, అప్పుడే దేవుని కార్యాలు మనం పొందగలుగుతాం. ఏదో వచ్చాం ఏదో వెళ్ళిపోతామంటే ఎంత మాత్రం కూడా కార్యాలు జరగవు. దేవునికి స్తోత్రాలు చెల్లిదు. వచ్చావు కళ్ళు మూసుకో, అడుగు ప్రభువా నా భవిష్యత్తు ఏంటి నాయన, అయ్యా నా భవిష్యత్తు నా తల్లిదండ్రులకి తెలియదు, నా భవిష్యత్తు నాయా నా కుటుంబాలు ఎవరికి తెలియదు, నా లెక్చరర్స్కి తెలియదు, అసలు వాడి పరిస్థితి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ నేను నీ దగ్గర అడుగుతున్నాను ప్రభువా. ఏ బేజు ప్రార్థించుకుంటే సహోదరులందరికంటే ఘనంగా చేసావు కదా, ఇదిగో నేను నీ దగ్గర ప్రార్థించుకుంటున్నాను అయ్యా. అయ్యా అవమానం ప్రతిగా రెట్టింపుగా అందించే నా కుటుంబం ఆయన, ఇదిగో యవన ప్రాయంలోకి వచ్చారు, నా చదువులైందరి వివాహం, మంచి వివాహ వ్యవస్థలోకి వెళ్ళాలి, మంచి సంబంధంతో నిన్ను ప్రేమించే బిడ్డనాయన, ఓ మంచిగా చూసుకునే బిడ్డనాయన, ఓ ఇదిగో చక్కగా అట్లా దేవుని చదువులు ఇప్పటి నుంచో ప్రార్థించుకుంటే దేవుడు అద్భుతంగా 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 మన కుటుంబాలను మన బిడ్డల కుటుంబాలను దేవుడు కడతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాడేదో బాగుపడతాడులే, వాడేదో చేస్తాడు, వదలొద్దు, వదలటానికి వీల్లేదు. రేపటి నుంచి ఒక దర్శనంతో రండి, ఒక గోల్తో పెట్టుకోండి, మీకు కావాల్సిన పేపర్ మీద ఎవరికి చూపించక్కర్లా, రోజు ఆ పేపర్ తీసి చేయిబెట్టయ్యా. అయ్యా అవి సహాయం చేయి, అయ్యా ఇవి సహాయం చేయి నాయన, ఇదిగో నీ పాదాల దగ్గరికి వచ్చారు, నీ సన్నిధిలో కూర్చున్నానయ్యా అని ప్రభు దగ్గర అడిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యోహాన్ సువార్త 3:16 చూద్దాం. దేవుడు లోకమును ఎంతో అంటే మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన. తన అద్వితీయ కుమారునిగా పుట్టినవారు అంటే యేసు ప్రభువాని యందు, యేసు ప్రభువాని యందు విశ్వాసముంచు ప్రతివాడు. చూసారా, విశ్వాసముంచు ప్రతివాడు. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి చెప్పండి? దేవుడు ఎవరు? యేసు ప్రభు యందు విశ్వాసం. తన అద్వితీయ, మొదటిగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, రెండోది ఏంటంట తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు. తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు ఏమవుతాడు? నశించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 65 నుంచి వస్తున్నాం. ఎవరి మీద విశ్వాసం పెట్టుకోవాలి మనం? దేవుని మీద విశ్వాసం పెడు. విశ్వాసం పెట్టుకుంటే నువ్వేమవుతావంట? నశింపక నిత్య జీవము పొందినట్లు. అంటే యేసు ప్రభువు మీద నువ్వు విశ్వాసం ఉంటే నువ్వు నశించిపోవు, నీ బిడలు నశించరు, నీ పరిస్థితులు నశించరు, నీ రోగం నిన్ను మింగదు. నశించక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఏం చేశాడంట? అంటే ఈ లోకంలో నశించవు, రెండోది నిత్య జీవాన్ని పొందినట్లుగా యేసు ప్రభువుని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభు మీద ఒక గురి పెట్టుకుని రోజు కూడా ఒక దర్శనం కలిగి, అయ్యా ఇదిగో నశించిపోవడానికి మేము రాలేదా ఇక్కడికి, మేము నిత్య జీవం పొందడానికి, ఈ లోకంలో బ్రతకడానికి, పరలోకంలో కూడా యుగ యుగాలు జీవించడానికి వస్తున్నాం, కాబట్టి ఈ లోకంలో ప్రతి పరిస్థితిలో మాకు జయమిస్తావని చెప్పి ధైర్యంగా దేవుని దగ్గర పట్టుకొని మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మీరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. మిమ్మల్ని ఏ విధంగా నిత్య జీవానికి నడిపించాలని ఇష్టపడుతున్నాడు, ఏ విధంగా మిమ్మల్ని లేవనెత్తాలని ఇష్టపడుతున్నాడు, ఏ విధంగా మిమ్మల్ని ఓ పురుకొల్పాలని ఇష్టపడుతున్నాడు. ఇవన్నిట్లో విషయాలు మనం పొందాలి అంటే ఖచ్చితంగా దేవుని సందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం కలిగి ప్రభు వైపు చూస్తే అద్భుత కార్యం పొందుతామని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని సన్నిధిలో సాగిపోదాం.